ప్రజలు సమాయత్తమవుతున్నారు. పైపొచ్చి నిన్న సామాజిక న్యాయం గురించి వారు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుగా ఉంది. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం అంటే అక్కడ ఈ బడుగు బలహీన వర్గాలకు దళితులకు మరి అంతే ఉన్నదనే విషయాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా ఓట్ల కోసం అంబేద్కర్ గారిని ఇవాళ వారు ప్రస్తావిస్తూ ఉన్నారు. అదే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని 2 సార్లు ఎన్నికల ఓడించిన చరిత్ర ఇది కాంగ్రెస్ పార్టీది. ఒక్కసారి కాదు 2 సార్లు. అంటే ఆనాడు ఒక గొప్ప మేధావి అంబేద్కర్ గారు పూర్తి విషయ పరిజ్ఞానం ఉండి ఈ దేశానికి వారు ఏ రాజ్యాంగాన్ని అయితే వారు కల్పించారో అటువంటి వ్యక్తినే ఓడించేటువంటి కుట్రలు పడినారంటే ఇవాళ అంబేద్కర్ గారి పేరు మీద మొసలి కన్నీరు గారుస్తాను. అంబేద్కర్ గారి చిత్రపటాన్ని కూడా పార్లమెంట్లో పెట్టేదానికి మనసురాని కాంగ్రెస్ పార్టీ. చివరికి భారతరత్న నెహ్రూ కుటుంబానికి పరిమితం చేసినటువంటి ఆ కుటుంబ సభ్యులకు వారికి పరిమితం చేస్తే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు భారత రత్న ఇవ్వకుండా ఏ రకంగా మరి కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిందో. అంతేకాదు అత్యంత వెనుకబడ్డ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కర్పూరి ఠాకూర్ వారు తన జీవితమంతా కూడా బడుగులకు రాజ్యాధికారం కోసము ఏ రకంగా పోరాటం చేశారో వారు బీహార్ ముఖ్యమంత్రిగా అనేకమైన సంస్కరణలు రిజర్వేషన్లు మహిళలకు అదే రకంగా బడుగు బలహీన వర్గాలకు దళితులతో పాటు ఈ రకమైన రిజర్వేషన్లు ఆ రోజు ప్రవేశపెట్టి కర్పూరి ఠాకూర్ జననాయక్ మార్కు రిజర్వేషన్లు తెరలేపితే వారిని కూడా గుర్తించినటువంటి కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మోదీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత